హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. ఒకరి మీద ఒకరు తీవ్రమైన పరుష పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఇక జైలుకే చెప్పకూడంటూ రేవంత్ అండం. రేవంత్ త్వరలో జైలుకి పోతాడని టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడడం. మొన్నటి వరకు బీజేపీ నేత బండి సంజయ్ కూడా కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ ఉండేవారు. సో భయంకరమైనటువంటి పరుష పదజాలంతో తిట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్వి నాయకులు ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. రంగంలోకి హరీష్ కూడా దిగారు. హరీష్ ఈరోజు హుజూరాబాద్లో పర్యటిస్తున్నారు. దీంతోపాటుగా దళిత బంధు అనే పథకం కేవలం హుజూరాబాద్లో ఓట్ల కోసమే ప్రకటించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రమంతా అమలు చేయాలి హుజూరాబాద్ నోటిఫికేషన్ రావడానికి ముందే అని. ఇక ఇక్కడితో అయిందా? సోషల్ మీడియా అంతా ఒకటే ప్రచారం. హైకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారం వేములవాడ చెన్నమనేని రమేష్ రెండు దేశాల పౌరసత్వం ఉంది, జర్మనీ ఇండియా, కాబట్టి అది చెల్లదని ఎంతో కాలంగా కేసు నడుస్తోంది. అనేక దఫాలు హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ద్విపౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం కుదరదు అంటున్నారు. కాబట్టి వేములవాడ కూడా ఎన్నికలకు రెడీ అంటున్న నేపథ్యంలో ఇక ఈ బంధువులన్నీ కూడా వేములవాడలో కూడా ఉంటాయా? రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వేములవాడలో ఓటు నమోదు చేయించుకుంటే బెస్ట్ అనే వాతావరణం వస్తుంది. ఎన్నికలంటేనే పథకాలు, ఎన్నికలంటేనే గొడవలు అన్నట్టుగా. ఈ అంశానికి సంబంధించి రోజు డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ రాకేష్ కుమార్ టీఆర్ఎస్ నాయకులు, ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రవళిరెడ్డి గారు కాంగ్రెస్ నేత అధికార ప్రతినిధి ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ రాకేష్, దళిత బంధు హుజూరాబాద్ కోసమేనా? అంతకుముందు మీరు హైదరాబాద్ ఎన్నికలప్పుడు కొన్ని ప్రకటించారు, వర్షం పైసలు ఇస్తాం అది ఇదని, ఎన్నికలైందా అది ఇవ్వలేదని అనేక మంది విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విమర్శలకు ధీటుగా మీ వాళ్ళు అయితే నేరుగా వ్యక్తిగతంగా జైలుకి పోతాడు, కోసేస్తాం, నరికేస్తాం అంటూ మాట్లాడుతున్నారు. ఇంత పరుష పదజాలాలు అవసరమా ఒక ఉప ఎన్నిక కోసం? ఇన్ని హామీలు అవసరమా ఒక ఉప ఎన్నిక కోసం? గతంలో ఎన్నికల విషయాల్లో కూడా మీరు నాకు తెలిసి 4 ఏళ్ల క్రితం అనుకుంటా బీసీ మంత్రులు, బీసీ సంఘాలు అందరూ కలిపి 210 తీర్మానాలు చేశారు. బీసీ ఆత్మగౌరవ భవనాలని, బీసీ ప్రత్యేక పాలసీ అని. నాకు తెలిసి అవన్నీ ఇంప్లిమెంట్ అయినట్లేదు. ఎందుకంటే 5.20 లక్షల మంది బీసీలు లోన్లకు అప్లై చేస్తే 50,000 మందికి ఇచ్చారు. తర్వాత గత ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగా రజక, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మేదర, అనేక వడ్డెర, కృష్ణ బలిజ, పూసల, వాల్మీకి బోయ, కమ్మరి, గీత కార్మికుల ఫెడరేషన్లు ఉన్నాయి. వాటికి గత 3 ఏళ్లుగా పైసా కూడా ఇచ్చినట్లేదు. సో ఇక్కడ దళిత బంధు ప్రకటించారు, రేపు వేములవాడలో గీత బంధు ఏమైనా ప్రకటిస్తారా, నేత బంధు, ఇలా ఇవి ప్రతిపక్షాల విమర్శలు. గుడ్ ఈవినింగ్ అండి మూర్తి గారు, అక్కడ ప్యానెల్ మెంబర్లకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మొట్టమొదట ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాతో పాటు విద్యార్థి సహచరుడుగా ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి ఈరోజు హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, మా టీఆర్ఎస్ మొత్తం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మిత్రుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మేము అంటే ఆయన ఏవి కాలేజీ నుంచి వెళ్ళి మా మేమంతా కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు మేము పీజీ చేస్తున్నాం. గెల్లు అప్పుడు గ్రాడ్యుయేషన్లో ఏవి కాలేజీలు ఉండే, తర్వాత తెలుగు యూనివర్సిటీ, ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు. కాబట్టి ఉద్యమంలో పనిచేసినటువంటి ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా అందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది మా టీఆర్ఎస్ పార్టీలో. ఈరోజు అదేవిధంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పార్టీలో పనిచేశారో, ఎవరైతే పార్టీలో ఫస్ట్ నుండి మనుగడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగిన రీతిగా సమయంలో, ఎందుకంటే ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎంత ముఖ్యమో, దాంతోపాటు పాలనా సౌలభ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ రెండింటిని కూడా మేము సక్సెస్ఫుల్ గా రీచ్ కాగలిగినాం. కాబట్టి సెకండ్ టైం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి మేము తీసుకొచ్చినవి కాదు, లేకపోతే వచ్చినవి కూడా కాదు. ఎందుకంటే ఆయన మీద ఏవైతే అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గారి మీద ఆరోపణలు రావడం జరిగిందో, తద్వారా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నుండి పక్కన పెట్టడం జరిగింది. అంత మాత్రాన ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని ఆశ్రయించడం, వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం, తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి ఆ పార్టీ ప్రయత్నించడం, ఇవన్నీ కూడా నిరంతరం చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినట్టుగా ఎలక్షన్లు వస్తేనే పథకాలు వస్తాయంటే, ఈరోజు బీహార్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, లేకపోతే మధ్యప్రదేశ్ లో
జ్యోతిరాజ్ సింధియా తీసుకున్నప్పుడు, లేకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మధ్యప్రదేశ్ లో పొరగొట్టినప్పుడు మనం అన్ని చూసాం. అండ్ ఈరోజు ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఉజ్వల స్కీమ్ లాంటి స్కీమ్ ను మళ్ళీ ఉజ్వల 2 అని చెప్పేసి లాంచ్ చేయడం. ఈరోజు ఒకటే చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ అనేది నిరంతరం పథకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతుంది. ఈరోజు ఏ రోజు కూడా మేము ఆ రోజు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మా ఎలక్షన్ ప్రామిస్ గా లేదు, ఎలక్షన్ లో లేదు. అయినా కానీ ఫస్ట్ దళితులకు గిరిజనులకు అప్లై చేసి తర్వాత బీసీ వర్గాలకు తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా 24 గంటల ఉచిత కరెంట్ కావచ్చు, లేకపోతే రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ ప్రామిసులు లేవు. ఈరోజు దళిత బంధు కూడా ఏదైతే రైతు బంధు పథకం లాగానే ఎవరైతే భూమి లేని నిరుపేద దళిత సామాజిక వర్గం ఉంటుందో వాళ్ళందరికీ అందించే విధంగా ఈరోజు ఒక పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ అంటారా, నిరంతరం వస్తూనే ఉంటాయి. ఓ రోజు హుజూర్ నగర్ ఎలక్షన్, తర్వాత నాగార్జున సాగర్ ఎలక్షన్, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు, అది వరంగల్ నల్గొండ అంటే నల్గొండ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు, ఎలక్షన్లు నిరంతరం వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో మన సంక్షేమ పథకాలు ఏవైతే మనం లాంచ్ చేస్తూ ముందుకు పోతున్నామో ఆ పథకాలు ఎక్కడ ఆగకూడదు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినట్టుగా రైతు బంధు ఏం మొట్టమొదటి అక్కడనే ఏది ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ లోనే ఇంప్లిమెంట్ చేయాలి. వాసాలమర్రిలో దత్త గ్రామంలో అది భువనగిరి యాదాద్రి జిల్లా ఉన్నటువంటి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం ఇది హుజూరాబాద్ ఒక్కటే కాదు, అదే సార్ నేనేమంటానంటే రాష్ట్రం మొత్తం కూడా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో ఒక 25 ఇండస్ట్రీలు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రీలతో పాటు ఏమన్నా ఇంకా కొత్త ఇండస్ట్రీలు జాయిన్ అయితే కూడా వాటికి కూడా ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఎలక్షన్లు అనేటివి నిరంతరం జరిగే ప్రక్రియ, కానీ ప్రభుత్వ పథకాలు సరే మీరు అన్నట్టుగా ఎలక్షన్లు వచ్చినప్పుడే పథకాలు అంటే కాదు, ఎలక్షన్లతో సంబంధం లేకుండానే పథకాలు వస్తాయి. కాబట్టి ఈ రోజు మేము పెట్టిన పథకం 24 గంటలు ఉచిత కరెంట్ ఉంది, ఎలక్షన్లు వస్తేనే పోతే. మీరు దళిత బంధు ప్రకటించిన తర్వాత అనేక మంది బీసీ నాయకులు ఏమంటున్నారంటే గతంలో మీరు ప్రకటించిన ఫెడరేషన్ 3 ఏళ్ల నుంచి పైసా కూడా ఇవ్వలేదు, 210 తీర్మానాలు చేశారు బీసీ మంత్రులు బీసీ సంఘాల నాయకులందరూ, ఒకడు కూడా అమలు కాలేదు, 5.2 లక్షల మంది లోన్లు పెట్టుకుంటే బీసీలు 50,000 మంది మాత్రమే ఇచ్చారు. గతంలో 2016లోనే ఎప్పుడు అనుకుంటా 35 సంచార జాతులను గుర్తించి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, 2,433 కోట్లు బడ్జెట్లో కేటాయించారు కానీ 350 కోట్లే విధించారు. సో మాకు కూడా ఏమైనా బీసీలు అందరూ ఎక్కువ ఉన్న ఏరియాల్లో అమలు చేస్తే బాగుండి, ఎన్నికలు వస్తే బాగుండని రిజైన్ చేయమంటున్నారు ఎమ్మెల్యేలు అందరినీ. రేవేందర్ రెడ్డి సాబ్ ఏమంటారు చూద్దాం. రేవేందర్ రెడ్డి ఒకవేళ నిజంగానే రాజీనామా చేస్తా అనుకుంటే నలుగురు ఉన్నారు కదా వాళ్ళతో రాజీనామా చెప్పేయండి, వస్తాయి. యా ప్రేమేందర్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు అధికార పార్టీ చెప్పుకోవడం అనేది అది సర్వసహజమైన విషయం. మేము చాలా బాగున్నాం గతంలో గెలిచినాం, అవన్నీ నేనేం కాదనిపోయాను, గతంలో గెలిచింది వాస్తవం అయింది, కానీ అయిపోయింది ఇక ఆ పీరియడ్. ఇక కొత్త మార్పు అనేది ప్రారంభమైంది. ఎందుకంటే అనేక విషయాలు ఇవాళ ఏ పథకాలు ఇచ్చిండ్రు ఏమి చూస్తలేదు, ఈటెల రాజేందర్ గారి మీద ఏం ఆరోపణలు ఎవరు చూస్తలేరు, ఆ ఆరోపణలు ఎవరు తయారు చేసిందో కూడా అందరికీ తెలుసు, ఎందుకు ఆయన బయటికి పంపించాలని. కాబట్టి ఇలా స్పష్టంగా కనిపిస్తున్నది వాళ్ళ చర్చ అంతా కూడా కేసీఆర్ గారి యొక్క నియంతృత్వ పోకడ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, అవినీతి, కుటుంబ పరిపాలన, ఆత్మగౌరవం, వీటిపైన చర్చ జరుగుతున్నది. కాబట్టి క్యాండిడేట్ ను ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే వాళ్ళ అంతర్గత విషయం, దాన్ని మేము అంటాం. కానీ ఆ క్యాండిడేట్ ఇవాళ రాజేందర్ గారితో ధీటుగా నిలబడగలిగే పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా క్యాండిడేట్ ఎవరంటే మేము కేసీఆరే అనుకుంటున్నాం. ఈటల రాజేందర్ బీజేపీ వైపు అయితే టీఆర్ఎస్ వైపు కేసీఆర్ క్యాండిడేట్. కాబట్టి ఎందుకు అంటే ఆయన అన్ని డైరెక్ట్ గా డీల్ చేస్తున్నాడు, ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి అక్కడ ఉండే ఒక ఓటర్లతో మాట్లాడడం కావచ్చు, ప్రతిదీ కావచ్చు ఆలోచన చేస్తున్నాడు. అయితే ప్రతి స్కీమ్ కి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, నేను కాదనిపే కొన్ని స్కీమ్లకు ఉపయోగాలు ఎంతుంటాయో దానికి ఉండే ఒక ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు, కొన్ని ఓట్లు ప్లస్ అవుతుంటే కొంతమంది సీట్లు ఇస్తే ఆ క్యాస్టింగ్ కొన్ని ప్లస్ అయితే కావచ్చు, కానీ ఇంకా కొన్ని మైనస్ కూడా కావచ్చు. కాబట్టి లెక్కలు ఆఖరికి ఎలక్షన్లలో 1+1 2 కాదు, 1+1 11 అయితే ఏమైతే ఏమిటి అనేది కూడా మన అందరికీ తెలుసు. ఎందుకంటే మనం చాలా రోజులు అందరి నుంచి రాజకీయాలు అనేక ఎలక్షన్స్ చూస్తున్నాం. ఇక్కడ మిగతా ఇది నాగార్జున సాగర్ కాదు, ఇది ఒకటి కాదు,
హుజరాబాద్ లో చాలా స్పష్టంగా నేను ఇప్పుడు ఇక్కడ హుజరాబాద్ లోనే ఉన్న మీటింగ్ నడుస్తుంది, అక్కడ నుంచి నేను మాట్లాడడానికి పక్కకు వచ్చిన. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఎట్లా తెరలేపిల్లు ఇవాళ హరీష్ రావు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరికి అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ఉన్న పరిస్థితిలో నాయకులు ఒకవైపు ఉన్నారు, కోట్లాది రూపాయల డబ్బులు ఒకవైపు ఉన్నాయి, ప్రలోభాలు ఒకవైపు ఉన్నాయి, కానీ ఇవాళ నిజమైన యొక్క నాయకుడు ఈటల రాజేందర్ గారిని గెలిపించాలనే కృతజ్ఞతతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రంలో రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇది కేవలం అన్నిలాగా ఒక ఉప ఎన్నిక మాత్రమే కాదు, ఇది తప్పక ఈ ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో అనేక విషయాలు చర్చకు రాబోతుంది. ఆ చర్చ జరుగుతున్నది కాబట్టి ఇంతగా కేసీఆర్ గారు ఏ ఎన్నిక విషయంలో ఇంతగా ఇంట్రెస్ట్ తీసుకోలే మనందరికీ తెలుసు. ఒక 2,000 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ ధనం పెట్టి ఓట్లు కొనుక్కునే ప్రయత్నం గతంలో ఎప్పుడు చేయలేదు. 500 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్టు అఫీషియల్ గెజిట్ యొక్క రిలీజ్ చేశారు. అవి కాకుండా యాజ్ ఏ టిఆర్ఎస్ పార్టీ కనీసం ఇప్పటికే దాదాపు 300 కోట్లు ఖర్చు నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రేటు పెట్టి 5 లక్షలు 10 లక్షలు 50 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు అనేక మంది వ్యక్తులను కొనేస్తున్నారు. చెప్పండి మీరు ఏం చేస్తారో చెప్పండి. మీ మధ్యన జరిగే చర్చ నేను ఒక్క నిమిషం అదే చెప్తున్నా. ఇవాళ ఈ ఎన్నిక అనేది నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఇవ్వబోయే యొక్క తీర్పు, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇలాంటి ప్రలోభాలు దళితులకు తెలియని వారికి ఒక రాజేష్ గారు దళితులకు తెలియని వారికి దళిత ముఖ్యమంత్రి తలకాయ ఉండదు అన్నాడు. దళితులకు మా నాయన రేపు అనౌన్స్ చేయబోతున్నాడని కేటీఆర్ గారు అన్నట్టు చేసిండా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మాటలు రేవేంద్ర రెడ్డి అన్న మీ సిద్ధాంతాలు చెప్పుకోండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెళ్తాడు మరి బీజేపీ లేదా ఇవి నిజంగానే పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంటది, ఆ తర్వాత ప్రాజెక్ట్ ఉండదనే విషయం కూడా తెలుసు. బ్రదర్ నిన్ను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు ఎందుకు అంతా ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్నది వాతావరణం. ఇవాళ విధానాలు కేసీఆర్ పరిపాలన రాజేందర్ యొక్క ప్రజారణ మధ్యన జరుపుకున్న యొక్క పోరాటం ఇది చాలా స్పష్టంగా ప్రజలు ఇక్కడ ఒక నిర్ణయాన్ని వెలిపించబోతున్నారు. ఈ యొక్క స్థితి రాబోయే రోజుల్లో దేశంలోనే అనేక విషయాలకు కొత్త ప్రలోభాలకు తెరలేసింది కేసీఆర్ అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ అన్నిటికీ కూడా ఇక్కడ చర్చ జరగబోతున్నది ఈరోజు. ఓకే రవళి గారు, మీరు దళిత గిరిజన దండోరా అయింది గర్జన సభ, మళ్ళీ ఇంకో డేట్ కూడా అనౌన్స్ చేసే ప్రేమపట్నం, టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు చూశారు మీరు, రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకి పోవడం ఖాయమంటూ ఎలా చూస్తారు ఈ విమర్శల్ని? ఇవన్నీ ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటుందో చూసిన తర్వాత ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. గతంలో బీజేపీ నాయకులు అనేక మంది కేసీఆర్ ను అనేక రకాలుగా దూషించినా కానీ కనీసం ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడలేదు. మొన్నటి వరకు తెలంగాణలో వాళ్ళు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న సమస్యల మీద గలమెత్తని వాళ్ళు కూడా దళిత గర్జన సభతో ఈరోజు ఆత్మగౌరవ దండోర సభతోటి ఈరోజు బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చూసి టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు నేర్పిన భాషనే కేసీఆర్ గారు నేర్పిన భాషనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడితేనేమో అది దుర్భాషలు ఆడినట్టుగా, అది 420 భాష లాగా చిత్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడి కేసీఆర్ మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఈ రోజు వాళ్ళ తెలంగాణ మాండలికంగా మార్చుకుంటున్న వీళ్ళ తీరును ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ మూకుమ్మడిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని చూసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేపు ఆల్టర్నేట్ కాబోతుందనే భయంతో పెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు హుజూరాబాద్ ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి హుజూరాబాద్ లో ఏం జరుగుతుందో అంటే కొన్ని
నెలల నుండి అక్కడ ఏ విధంగా అంటే టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు బీజేపీలోకి, బీజేపీలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ లోకి, ఈ రోజు ఈటల రాజేందర్ తో ఉంటారు, రేపు ఎవరితో ఉంటున్నారో కూడా వీళ్ళ దానిలో వీళ్ళకు స్పష్టత లేదు అనే విషయం వాస్తవంగా అర్థమైపోయింది. ఈ రోజు హుజూరాబాద్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది అక్కడ కీలకం కాబట్టి కాంగ్రెస్ పార్టీని మాత్రమే అక్కడ దెబ్బ కొడితే రేపు ఎవరైనా సునాయాసంగా గెలవచ్చు అనే ఉద్దేశంతో మా నేతను ఏ విధంగా తీసుకున్నారో, గతంలో కంటెస్ట్ చేసిన నేతను మళ్ళీ తీసుకున్న నేత మనసు మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తాడనే భయంతో, స్టెబిలిటీ లేని నాయకుడు కదా వెళ్ళిన నాయకుడు, ఆ స్టెబిలిటీ తప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా వెళ్తాడనే భయంతో హడావుడిగా ఎమ్మెల్సీని కూడా డిక్లేర్ చేసిన మాట వాస్తవం. దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ రోజు విద్యార్థి నాయకుడు, యువజన టిఆర్ఎస్ విభాగం నాయకుడు ఈ టికెట్ ఇచ్చినందుకు సంతోషిస్తాం. ఈ రోజు దళిత బంధు పథకంతో పాటు ఈ విద్యార్థి నాయకుడు, యువజన విభాగం నాయకుడు ఏదైతే నిరుద్యోగ వృత్తి గాని లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ విషయంలో గాని దీన్ని ఒక పైలట్ పాయింట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత నేను కంటెస్ట్ చేస్తా అంటే బాగుండేది. ఈ రోజు కేసీఆర్ గారు యువజనులకు ఏదైతే విద్యార్థులకు మేము అవకాశం ఇస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఉన్న నేతలు ఎంతమంది ఉద్యోగాల కల్పన కోసం చట్టసభలో మాట్లాడిల్లు, ఎంతమంది నిరుద్యోగ వృత్తి విషయంలో కొట్లాడిల్లు, ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళ గళా నెత్తిల్లో ఒకసారి ఇక్కడ ఉన్న సోదరుడు రాకేష్ గారు కూడా యువజన విభాగం విద్యార్థి విభాగం నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఈ డిమాండ్ చేస్తే ఇది అడిషనల్ గా కేసీఆర్ కు అడిషనల్ గా యాడ్ అవుతుంది అనేది నా సజెషన్ ఇస్తున్నాను. ఈ రోజు దళిత బంధు పథకం అనేది పక్కా హుజూరాబాద్ ను ఉద్దేశించి తీసుకున్న పథకమే. ఎందుకంటే ఈ రోజు హుజూరాబాద్ మండలాల వారీగా తీసుకుంటే ఒక్కొక్క మండల్లో 5,000, 4,000, 3,000 ఇట్లా అంటే వాళ్ళు ఏ ప్రాతిపదికన ఇంత మందిని సెలెక్ట్ చేశారు, ఎంతమందికి అంటే 20,929 మందిని సెలెక్ట్ చేశారు. మిగతా నియోజకవర్గాలు తీసుకుంటే 118 నియోజకవర్గాలలో 11,800 మాత్రమే, అంటే నియోజకవర్గానికి 100 తీసుకున్నారు. ఇక్కడే 200 కోట్లు ఖర్చు పెట్టేసి మిగతా నియోజకవర్గాలకు కనీసం 5% కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఎందుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజు 21,000 ఓట్లు మా ఓటు బ్యాంకు వచ్చి చేరుతాయనే ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళు భయపడి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కీలకమవుతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలను కొనుక్కోవడము, దళిత బంధు పథకంతో లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడము, 6 సార్లు కంటెస్ట్ చేసిన నేత ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు కూడా భయపడుతున్నాడు. ఆయన నిజంగా అక్కడ హుజూరాబాద్ ను డెవలప్మెంట్ చేసేది ఉంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్మెంట్ చేసేది ఉంటే ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా నిలబడ్డా ఓట్లు వేసేవాళ్ళు. కానీ అది భయపడి ఆయన ఈ రోజు కుట్టు మిషన్లు కానీ కుంకుమవరల్లి కానీ వాచ్లు కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం మొత్తం మోహరించడము, అంటే ఇది ప్రీ ప్లాన్డ్. ఏదైతే దుబాక ఎలక్షన్లలో టిఆర్ఎస్ బీజేపీ ఎట్లా ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళిందో ఇక్కడ కూడా ప్రీ ప్లాన్డ్ గా వెళ్తుంది. మీరు మూర్తి గారు గతంలో ఎలక్షన్ 2004 నుండి తీసుకోండి, ఎప్పుడు ఇక్కడ హుజూరాబాద్ లో ఎలక్షన్ జరిగినా టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే జరిగింది తప్ప ట్రయాంగిల్ పోటీ ఎప్పుడు జరగలేదు, మొన్న జరిగిన ఎలక్షన్ తో సహా. కానీ ఈసారి ట్రయాంగిల్ పోర్ రావడానికి కారణం ఏంటి, ఈ రోజు బీజేపీ అనేది అక్కడ ఎక్కడ ఉనికి లేదు హుజూరాబాద్ లో, ఈటల రాజేందర్ ముఖ వ్యాలీతో మాత్రమే ఈ రోజు బీజేపీ అనేది ముందుకొస్తుంది తప్ప బీజేపీకి అక్కడ స్కోప్ అనేది లేదనే మాట వాస్తవము. ఈ రోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే హుజూరాబాద్ లో దళిత బంధు పథకంతో పాటు విద్యార్థి విభాగం నాయకునికి టికెట్ ఇస్తున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ గానీ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి గానీ లేకపోతే ఉద్యోగాల నోటిఫికేషన్ గానీ ఇవి డిమాండ్ చేస్తే బాగుంటుందని మేము సలహా ఇస్తున్నాను. ఇంకొకటి అండి, మోతిగారు ఈ రోజు అంటే భాష మాట్లాడడం అనేది ఒక టిఆర్ఎస్ నాయకుల సొత్తు కాదు, మేము కూడా తెగించి మాట్లాడితే వీళ్ళు నోరిప్పారనే మాట వాస్తవము. ఇన్ని రోజులు నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని నిధులు తెచ్చుకోవడంలో ఉపయోగించలేని భాష ఈ రోజు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రేవంత్ రెడ్డి గారిని అంటే రేవంత్ రెడ్డి గారిని చిప్పకూడు తినిపించే అంత తప్పు ఏం చేసిందా అని అంటే మీ అవినీతిని ప్రశ్నించినందుకేనా? ఒకరేమో కేంద్రంలో అధికారంలో ఉంటారు, అధికారంలో ఉండి త్వరలో జైలుకు అని ఉత్తర ప్రగల్భాలు ప్రకటనలు చేసిన వాళ్ళు మాత్రం మీకు మంచిగా అనిపిస్తారు, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల కోసం కొట్లాడిన వాళ్ళను జైలు పంపిస్తారా? ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? ఓకే రాకేష్. రాకేష్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. ఏదైతే ఓటుకు నోటుకు పట్టుబడ్డటువంటి ఒక దోషిని తీసుకొచ్చేసి ఈ రోజు వాళ్ళ పార్టీ అధ్యక్షునిగా చేసుకోవడం అది కాంగ్రెస్ దుర్భాగ్యం.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరని చెప్పేసి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సరే చేసుకోండి, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, అది మేము కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఆల్రెడీ చెర్ల పెళ్లి చేయాలి మంచిగుందని చూసుకొచ్చుకున్నానని మీ దగ్గర లేరా అండి? అదే కేసు తప్పకుండా, అదే కేసు ఎక్కడ ఉన్నాడు సార్? ఒక్కడే చెప్తున్నా, సండ్ర వెంకట వీరయ్య కావచ్చు, ఆ కేసులో ఎవరెవరైతే ఉన్నారో కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి వ్యక్తి ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్. నేను ఆయన వ్యక్తిగతంగా కూడా దూషణం చేయట్లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఒకటే చెప్తున్నాను, అక్క అవక నువ్వు చెప్పింది విన్నాం. ఈ రోజు జరిగినటువంటి మీరు ఇదో అక్క మీరు ఆ జాగ్రత్త చేయకుండా అంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే, మీ దగ్గర ఏమైనా ఆడియో రికార్డ్ ఉంటే చూపెట్టు, సోషల్ మీడియా వచ్చి చూసుకొని మాట్లాడకండి. సారీ అక్క, అక్క మీకు సబ్జెక్ట్ లేదని అర్థమైపోతుంది, ఇక్కడ సబ్జెక్ట్ లేదని అర్థమైపోతుంది. ఎవరో చెప్పిన ఫేక్ న్యూస్ చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందు చెప్పింది అక్క చెప్పింది, ఒక ఒకటే చెప్తున్నా, ఎక్కడ ఉంటే చూపెట్టు. యూ హావ్ టు ఎనీ ప్రూఫ్ యు షో మీ ఇన్ మీడియా టీవీ ఫైవ్ లో చూపెట్టు. ఇప్పుడు నేను ఏమంటా, టీవీ ఫైవ్ సక్సెస్ మాట్లాడు సార్ మూర్తి గారు, మీరేం మాట్లాడండి. ఇక నేను ఏమంటాను అంటే మీ దగ్గర ఉంటే చూపియండి, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఈ రోజు గిరిజన దండోరాన్ని ప్రకటించింది ఎవరు చంపారు అక్కడ? గిరిజనులను కాల్చి 60 మంది గిరిజనులను కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు వాళ్ళేదో అక్కడ సభ పెట్టుకుంటుంటే జల్ జమీన్ జంగల్ అని పెట్టుకున్న సభ మీద కాల్పులు జరిపి చంపిన కాడ పోయి ఏదైతే జలియన్ వాలాబాగ్ లో చంపినటువంటి వాళ్ళు అక్కడ పోయి సంతాపం ప్రకటించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో ఉంది, గిరిజనులను కాల్చి చంపిన ప్రభుత్వం అక్కడ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు గిరిజనులకు. వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే అక్క, మీ పార్టీ పరిస్థితి మీకు కూడా తెలుసు, బీజేపీ పరిస్థితి కూడా మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు వరంగల్ వాస్తవ్యులు. వరంగల్ లో జరిగినటువంటి మన మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు, 5వ స్థానంలో 6వ స్థానంలో ఉన్నారు మీరు. కనీసం అక్కడ కనిపించే స్థితిలో ఉన్నారు ఎమ్మెల్సీ స్థానాల్లో. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ జరిగిన ఎమ్మెల్సీ కావచ్చు, 6 జిల్లాల్లో ఎమ్మెల్సీల ఎలక్షన్లు జరిగితే కనీసం సెకండ్ పొజిషన్ కూడా మీరు లేరు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే అటేట్ ఉన్నారు మీరు, కోదండరామ్ సార్ కంటే అటేట్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది. నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా మీరు అంతా ఆశావాహులు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్ అని మీ గురించి చెప్తున్నాక వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది, కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది అక్క. గుర్తు గారు, గుర్తు గారు అక్క మాట్లాడే లాగే చక్క మాట్లాడక్క, దయచేసి మాట్లాడు. మీ కాళ్ళు పట్టుకోండి కాదు, మేము రాజీనామా చేస్తే మనమే పోటీ చేసిన తెలంగాణ జోన్లు మీరు 1956లో తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన జోన్లు మీరు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ స్థాయి ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ పేరు పెట్టి విమర్శించే స్థాయి కాదక్క. దయచేసి మన స్థాయిలో మనం మాట్లాడుకుందాం. మీరు మాట్లాడే లాంగ్వేజ్ కంప్లీట్ కంట్రోల్ చేసుకోండి అక్క. దయచేసి మీకు జడ్జ్ చేస్తున్నా, మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు విమర్శిస్తే పెద్ద నాయకులు గారు రాకేష్. మీరు ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ ఇచ్చిన కౌశిక్, మీరు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి కౌశిక్ టిఆర్ఎస్ లో చేర్చుకుంటా. మానుకోటలో బుల్లెట్స్ తీసింది ఎవరు సార్? మానకు ముందే బ్రేక్ తీసుకుందాం అండి. వెల్కమ్ బ్యాక్ ప్రేమేందర్ రెడ్డి గారు. సరే మనం ఇదంతా చూస్తున్నాం హుజూరాబాద్, మళ్ళీ వేములవాడ అంటున్నారు అక్కడ ఎన్ని పథకాలు వస్తాయో. ప్రేమేందర్ గారు ఉన్నారా? ప్రేమన్న లేడన్నా. ఓకే మాట్లాడండి, మీరు మాట్లాడండి రాకేష్. ఒకటండి, ఈరోజు ఏదైతే అంటే పథకాలు అనేటివి ఎలక్షన్లతో ముడిపెట్టకండి, పథకాలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పారు టిఆర్ఎస్ పార్టీ అది ఇది అని చెప్పి చెప్పారు. ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీకి ముగ్గుపోసినటువంటి అద్వానీ గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, అంతెందుకండి గుజరాత్ నుండి నాయకుడు అయినటువంటి హిందూ వాహిని నాయకుడు అయినటువంటి బిహెచ్పి నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఈరోజు కనిపించట్లేదు, నా ప్రాణానికి హాని ఉన్నదని చెప్పేసి పారిపోయి దాక్కున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో. ఈరోజు ఎవరు బీజేపీ పార్టీలో ఏం నడుస్తుంది? బీజేపీ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా ఒక దిక్కు, అదేవిధంగా వాళ్ళ అత్త ఒక దిక్కు వసుంధరా సింధియా, వాళ్ళ బ్రాహ్మర్ది ప్రద్యుమ్ దుష్యంత్ ఒక దిక్కు, అంటే ఎక్కడ లేరు. నేను ఏమంటానంటే కేటీఆర్ గారు కావచ్చు, హరీశన్న కావచ్చు, రామన్న కావచ్చు, హరీశన్న కావచ్చు, కవితక్క కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో వచ్చిన వాళ్ళు తప్పితే ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు కాదు.
కాబట్టి వీళ్ళు ఏదో ఒక ఆరోపణ చేయడానికి దీన్ని పావుగా వాడుకుంటారు తప్పితే ఎక్కడ కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై మాత్రమే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈరోజు బీజేపీ పార్టీ తమ సిద్ధాంతాన్ని చెప్పుకొని లేకపోతే మేము ఇగో ఈ రాష్ట్రానికి ఇంత మేలు చేశాం, ఈ రాష్ట్రానికి ఒక మొత్తం ఉన్న 156 మెడికల్ కాలేజీలు దేశం మొత్తంలో డిక్లేర్ చేసి తెలంగాణకు 2 కాలేజీలు ఇస్తున్నామని చెప్పుకొని రావాలి. ఒక్క కాలేజ్ కూడా ఇయ్యలేదు. అదేవిధంగా స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక్క ప్రామిస్ కూడా ఇంప్లిమెంట్ చేయని పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, దేశం మొత్తంలో నదుల అనుసంధానం అన్నారు, ఒక్క నదాన్ని అనుసంధానం చేసిరా? ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడ లేదు. మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచింది ఒక్క ఎమ్మెల్యే, మన బై ఎలక్షన్ లో ఇంకోటి గెలిచిరు కావచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే బీజేపీ పార్టీకి ఇక్కడ తమ బలము లేదు, తమ బలగము లేదు. కాంగ్రెస్ 3 తప్పకుండా దేశం మొత్తం నేను గెలిచారు. మరి 312 సీట్లు గెలిస్తే ఈ రోజు తెలంగాణకు వచ్చేసరికి మెజారిటీ స్థానాలు 9 మేమే గెలిచినాం. మరి అట్లాంటి ఇప్పుడు ఎమ్మెల్యేలలో గెలిచినాం, ఎంపీలలో కూడా మెజారిటీ మాయే కదండి. ఆ విధంగా అయితే బీజేపీ పార్టీ ఎక్కువ గెలవాలి కదా. కాబట్టి నేనేమంటున్నానంటే బీజేపీ పార్టీ సార్ మూర్తి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ను అమ్ముకుంటున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఈరోజు దేశంలో ఎల్ఐసి అమ్ముకున్నటువంటి బీజేపీ పార్టీ, ఈరోజు ఎయిర్ ఇండియా అమ్ముకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఈరోజు విశాఖ ఉక్కు గురించి ఎంత మహోద్యమం నడుస్తుందో తెలుసు. ఈరోజు ప్రధానమంత్రికి ఆ రోజు ఏదైతే అమరావతికి శంకుస్థాపన చేసిరోజు ఆయననే కదా ప్రధానమంత్రి. ఈరోజు మరి అమరావతిని క్యాపిటల్ గా తీసేస్తా అంటే మరి ఎందుకు ఆయన అడ్డుపడట్లేదు, కేంద్రం ఎందుకు మాట్లాడలేదు? అమరావతి గురించి ఫండింగ్ కూడా చేసినారు కదా కేంద్ర ప్రభుత్వం, ఈరోజు బీజేపీ ప్రభుత్వమే కదా ఆ రోజు ఫండింగ్ చేసింది. మరి ఈరోజు ఎందుకు అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడట్లేదు? కాబట్టి నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ హక్కులు కావచ్చు, తెలంగాణ ప్రజల హక్కులు కావచ్చు, కాపాడినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళకి ఎంతసేపు యూపీ కావాలి, ఎంపీ కావాలి, కర్ణాటక కావాలి, వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడనే పనిచేస్తారు తప్పితే దేశం మొత్తం పనిచేస్తారు కాదు. మన వెస్ట్ బెంగాల్లో కాదు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడారు, అక్కడ ధర్నా చేస్తామన్నారు కానీ ఎందుకో మూవ్ అవ్వలేదు. కానీ తెలంగాణ ఉద్యోగులు 1000 ఉన్నారు స్టీల్ ప్లాంట్ లో, అదొకటే కాదు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్న మాదారం మైన్స్ అవి కూడా ప్రైవేట్ అయిపోతాయి. తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో గుర్తించండి ఒక వైజాగ్ స్టీల్ వల్ల. లేదు సార్, వైజాగ్ స్టీల్ గురించి ఒక మాట చెప్తున్నాం సార్, మూర్తి గారు మీరు ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి సార్. ఈరోజు రైతులు ఎక్కడైనా దేశం మొత్తంలో పంటను హైదరాబాద్ ఎన్నికల ముందు మాట్లాడారు, తర్వాత పట్టించుకోలేదని ఒక విమర్శ సార్. కానీ తెలంగాణ డైరెక్ట్ గా కూడా అన్యాయం జరుగుతుంది. 1000 తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు, మాదారం మైన్స్ ఉన్నాయి ఖమ్మం జిల్లా, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయితే అవి కూడా పోతాయి. సార్ మేము ఒక బయ్యారం గనులు సార్ నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు రైతులకు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతు పంట ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఎక్కడి నుంచే లేనా ఐరన్ ఓర్ ఇయ్యొచ్చు అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రోజు కూడా మేము విశాఖ స్టీల్ కు ఏదైతే ఆంధ్రుల హక్కు గురించి విశాఖ ఉక్కు గురించి కట్టుబడి ఉంది టీఆర్ఎస్ పార్టీ, మేము సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మా అన్నం రామానంద్ కేటీఆర్ గారిని కలిసిపోవడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ ఆంధ్రలకు జరుగుతున్నటువంటి విశాఖ ఉక్కు విషయంలో మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాం, వాళ్ళు ఏదైనా రిజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ లో కూడా మద్దతు తెలుపుతామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేమేమంటున్నాం, రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ, రైతులను అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు దేశం మొత్తంలో రైతు చట్టాలు తీసుకొచ్చి ఇప్పటికీ 6 నుంచి అక్కడ మొత్తం ధర్నాలు రాస్తారు నడుస్తున్నాయి. ఒకటే చెప్తున్నాం, నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ జూటా పార్టీ, జుమ్లా పార్టీ, హమ్లా పార్టీ ఇది. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలను దోచుకునే పార్టీ. ఆ పార్టీని దేశంలో ఎక్కడ కూడా గెలవనియద్దని చెప్పి వెస్ట్ బెంగాల్ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంత ముందు రాకేష్ గారు మాట్లాడిండు, ఎక్కడ ఉంది మీ కాంగ్రెస్ పార్టీ? 5వ స్థానంలో 6వ స్థానంలో ఉంది, ఎక్కడ చూసినా లేదు అంటున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 2 సేమ్ ప్లేస్ లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి మీటింగ్ పెట్టిండే కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి పెట్టిండా లేదా? ఒకసారి వాస్తవాన్ని ఒప్పుకోవాలి. దళిత గర్జన దండోరా అనేది నిన్న అక్కడ ఇంద్రవెల్లిలో సక్సెస్ అయిన తర్వాత అక్కడ వచ్చిన జన ప్రవాహాన్ని చూసి భయపడిన తర్వాత వీళ్ళందరూ పుట్టలోకెళ్ళి గల చెద పురుగులు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టినట్టుగా ఒక్కొక్కరు బయటకు వచ్చేసి నోటికి ఇష్ట రీతిలో మాట్లాడిందంటే కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి పెట్టిందా లేదా అనేది ఒకటి ఒప్పుకోవాలి. ఇంకొక విషయం, ఈ రోజు ఏదైతే దుబ్బాక ఎలక్షన్లలో దుబ్బాకలో లాస్ట్ గా
రేపు ఇక ఇప్పుడు ఎలక్షన్ అయితేదనంగా పోలింగ్ అయితేదనంగా చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీలో కలిసిపోయిండు అని చెప్పి ఫేక్ ప్రచారానికి తెరదీసి రెండు పార్టీలు ఆడిన నాటకానికి, అంటే కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి ఈ నాటకానికి తెరదీశాయా లేదా అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా అనేది రాకేష్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో ఒకసారి కేసీఆర్ ని అడగండి, కేటీఆర్ గారిని అడగండి. ఈ రోజు ఇక్కడ ఆంధ్రాలో నష్టపోతుందని తెలిసినా గానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని విమర్శించే స్థాయి, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అనేది టిఆర్ఎస్ నాయకులకు లేదు. అది చేయడం కూడా తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన చందంగా మారుతుంది అనేది వాట వాస్తవం. ఈ రోజు మీ పథకాలు మీ ప్రచారాలు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని తిట్టి పబ్బం గడుపుకొని ఆ పార్టీని ఏదో నాశనం చేద్దామని కాదు. 12 మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు, పశువుల్లో సంతల్లాగా కొనుక్కున్నప్పుడు మీకు తెలియలేదా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదో? వాళ్ళని కొనుక్కున్నప్పుడు నయాన భయాన వాళ్ళ కుటుంబ సమస్యలను, ఆర్థిక సమస్యలను, మూలాలను అన్ని తీసుకొని ఈ రోజు మంత్రి పదవిని ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అనేది? తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ను కూడా మీరు మిస్మేనేజ్ చేసుకుంటూ ఈ రోజు రెండవసారి అధికారంలోకి వచ్చిన వాళ్లకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే భయంతో చేస్తున్నారా లేదా? ఈ రోజు మీరే 6 సార్లు హుజూరాబాద్ లో అధికారంలో ఉన్నారు, ఉన్న తర్వాత 6 సార్లు మీ టిఆర్ఎస్ అభ్యర్థి కదా. ఈటెల రాజేందర్ గారు అనేది ఒక అభ్యర్థి, టిఆర్ఎస్ నుండి ఎవరు గెలిచినా టిఆర్ఎస్ పథకాలు అనేది టిఆర్ఎస్ ప్రభుత్వానికి అన్వయించుకుంటారు. మరి ఏ అభ్యర్థిని పెట్టినా గెలుస్తారనే భయం మీకు, కాంగ్రెస్ పార్టీ యొక్క 60,000 ఓటు బ్యాంక్ ఉందనే భయంతో కదా మా అభ్యర్థిని మీరు లాక్కున్నది. ఆయనకు అసలు అర్హత లేకున్నా గానీ ఎమ్మెల్సీ డిక్లేర్ చేసిండు. అదే నాగార్జున సాగర్ బయ్య లక్ష్యంలో ఆలయా సభలో కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి బహిరంగంగా ఏమంటారు కేసీఆర్ గారు అక్కడ చెప్పిన తర్వాత కూడా 6-7 నెలలు అయినా కానీ ఆయన విషయంలో ఏ మాత్రం మీ నిర్ణయం తీసుకోకుండా జైలైన 6 రోజులకే హడావుడిగా ఈ రోజు కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిల్లంటే మీరు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడిస్తున్నారా లేదా అనేది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ పార్టీ గురించి వీళ్ళు బీజేపీ పార్టీని మీడియా ముఖంగా విమర్శించడము, ఒకరి మీద ఒకరు అంటే ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు తప్ప వీళ్ళ దగ్గర నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. బైఫర్కేషన్ విషయంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వము అని చెప్పి తెగేసి బీజేపీ నాయకులు చెప్పినా గానీ వీళ్ళు ఎక్కడ పోరాడుతున్నారు, ఎవరి పక్షాన పోరాడుతున్నారు, ఎందుకు నోరు విప్పట్లేదు? బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో గానీ, గిరిజన యూనివర్సిటీ విషయంలో గానీ, బైఫర్కేషన్ విషయంలో గానీ ప్రతిదీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా మోడీ గారితో సహా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రాన్ని అపహాస్యం చేస్తుంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీ మీద మాట్లాడని వాళ్ళు ఈ రోజు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారనే మాట వాస్తవము. ఈ రోజు అడుగడుగునా బీజేపీ అన్యాయం చేస్తున్నది, అడుగడుగునా టిఆర్ఎస్ అవినీతి చేస్తున్నది, అవినీతికి బీజేపీ అడుగులకు మడుగులొక్కుతున్నది, ఒకరికొకరు సహకరించుకుంటున్నారు కాబట్టి హుజూరాబాద్ ఎలక్షన్ అనేది ఇద్దరు మేనేజ్ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దుబాకలో గల ఏ విధంగానైతే ఏమంటారు దొంగే దొంగ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేద్దామని అనుకున్నారు. అదే ప్లాన్ లో ఈ రోజు హుజూరాబాద్ కు వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. హుజూరాబాద్ లో మా ఓటు బ్యాంక్ ఎక్కడికి చెక్కు చెదరలేదు, ఏదో 5-10 మంది కౌశిక్ రెడ్డి వెంట వెళ్ళినంత మాత్రాన మాకేం భయం లేదు. ఈ రోజు మీ అభ్యర్థి మీరు డిక్లేర్ చేసుకున్నారు, మేము కూడా కుల సమీకరణలు అక్కడ ఏ అభ్యర్థి ఏ కులానికి ఇస్తే మా ఓటు బ్యాంక్ అనేది మాకుంటుందో చూసిన తర్వాత మేము కూడా 1-2 రోజులలో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత అప్పుడు ట్రయాంగిల్ గేమ్ అంటే ఏంటో చూపిస్తాము. చూసి మీరు భయపడతారా లేకపోతే మూర్తి గారు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఓడిపోయిన అభ్యర్థి, నెక్స్ట్ వచ్చేసి ఆయన ఎంపీగా ఉన్న కాడ 2 కార్పొరేటర్లు మొత్తం హైదరాబాద్ మొత్తంలో 2 కార్పొరేటర్లు గెలవని పార్టీ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కేరళలో రాహుల్ గాంధీ ఎంపీగా ఉంటాడు, కనీసం కేరళలో అక్కడ అంటే అధికారం కూడా చేజిక్కించుకొని పార్టీ, యూపీలో ఓడగొడితే ఏది కేరళకు వచ్చినటువంటి నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుడు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం అక్క. అక్క మీరు లేనప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతుంది చెప్పుర్రి, మీరు లేనప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడకండి అక్క. నేను ఒక్కడే చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే ఏం జరిగినా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేక ఎవరైతే వాళ్ళకి నాయకుడు ఇస్తామని చెప్పేసి తిరిగిర్రు, దాంట్లో రేవంత్ అన్నకు జరిగింది కావచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఈరోజు అక్కడ ఇంద్రవెల్లిలో చంపింది ఎవరు, 80 మంది 60 మంది గిరిజనులు చంపింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఒకటే చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది దేశం మొత్తంలో కనుమరుగైపోయేటటువంటి పార్టీ. శిలాజాలంలో పాతరాతి శిలాజాలంలో పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీరు మొత్తం చెప్పండి, మీరు చెప్పినప్పుడు విన్నాం కదా, మీకు ఓపిక లేకపోతే ఎట్లా, ఓపిక లేకపోతే ఎట్లా, ఓపిక లేకపోతే ఎట్లా అక్క, మీరు చెప్పినప్పుడు అని విన్నాం కదా. మూర్తి గారు ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నాను, ఈ రోజు పోడు భూముల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నా. అడవి ఉంటూనే గిరిజనులు ఉంటారు, అలాంటి గిరిజనుల్ని నష్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక్కటే చెప్తున్నా, ఒక్కటే చెప్తున్నా, 22% అడవులు తీసుకొచ్చారు, 33% ఉండాల్సినటువంటి అడవులు 22% తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు గిరిజనుల పోడు భూములు అన్ని గిరిజనుల చేతుల్లో ఉన్నాయా? ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.